ఎట్లా రైతులను దోసుకుంటారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మొత్తం కలిపి లారీ లోడ్ తీసుకుపోయినాక లారీ లోడ్ మీద మళ్ళీ మొత్తం కలిపి తుట్టి తీస్తారట. తుట్టి తీసి రైతుల ఖాతాలు వేసేటప్పుడు మళ్ళీ 100 బస్తాలకు మళ్ళీ ఇంత తగ్గించి దళారుల ఖాతాలకు కొన్ని పైసలు మిగతా పైసలు ఇంకో దగ్గర ఇక్కడనే కడతాలనే గ్రామంలో ఇట్లా జరిగితే వీడీసీ వాళ్ళందరూ కలిసి ఈ దళారులను పట్టుకొచ్చి బజార్లో కూర్చోబెట్టి అంగిలా గడిపించి 10,000 10 లక్షల రూపాయలు పాయమాలు కట్టుకోడు కానీ దోపిడేంది దొంగనాయాలని వసూలు చేస్తే ఇవాళ మిగతా గ్రామాలకు తెలిసింది. మరి ప్రతి రైతు మీద 10% వసూలు చేస్తే మీ మంత్రి మీ దొంగ మంత్రి గుడి దగ్గర చెప్పులు కూడా వదిలిపెట్టని దొంగ గుడిని గుడిలో లింగాన్ని గుడి ముందల చెప్పుల్ని దిగమింగే ఓ తప్పు జరిగి మీరు ఎమ్మెల్యే చేస్తే ఈ దొంగ గజ దొంగలాగా వనుకొస్తాడని కేసీఆర్ మంత్రి చేస్తే వాళ్ళ సతీమణి ఒట్లంతే 260 బస్తాలు చేస్తే 260 బస్తాలు ఆమె ఖాతాల పైసలు వేసారు. అదే వేరే రైతులు 200 బస్తాలు అమ్మితే 20 బస్తాలు తగ్గించి 180 బస్తాలే వాళ్ళ ఖాతాలలో పైసలు వేస్తారు. ఇది అధికారికంగా కాగితం మన రైతులు తీసుకొని చూపించారు. ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబానికి ఒక న్యాయము, రైతులకు ఇంకొక న్యాయమని నేను అడుగుతున్నా. ఈ దోపిడీని ఆపలేమా మనము? ఈ దొంగతనాన్ని ఆపలేమా? ఈ దొంగలకు పెత్తనం ఇచ్చింది, దొంగ చేతికి తాళాలు ఇచ్చింది ఇక్కడ ప్రజలు కాదా? ఇవాళ ఈ దోపిడీని దొంగతనాన్ని మనం ఆపలేమా? మీ లారీలో వచ్చి చేయండి.